సౌత్లో పాగా వేయాలని ఎప్పటినుంచో చూస్తున్న బీజేపీ పార్టీ అటు కర్ణాటకలో వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ ముమ్మరం చేసింది అలాగే తెలంగాణకు వచ్చేవరకి మెయిన్గా పార్టీ అయితే విస్తృతంగా తెలంగాణలో చచ్చుకుపోయే విధంగా అయితే ఆ పార్టీ రూపకల్పనలు అయితే చేస్తూ ఉంది ఇప్పటికే బీజేపీ తెలంగాణలో బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా మారడంతో ఇప్పుడు ఏదైతే బీజేపీ అధిష్టానం ఉందో ఆ బీజేపీ అధిష్టానం మెయిన్ గా ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ చేస్తుంది గత కొన్ని రోజుల నుంచి అటు హుజురాబాద్ కావచ్చు దుబ్బాక కావచ్చు జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుండడంతో ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ రాబోయే పార్టీ బీజేపీ పార్టీ అని అటు క్షేత్రస్థాయిలోనూ అటు కార్యకర్తల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఈ నెల భారీ ఎత్తున ఆ మీటింగ్లు కూడా ఏర్పాటు చేయడం అయితే చూశాము ఇప్పటికే అటు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తుండడంతో ఆ బిజెపికి చెందిన ఇతర పార్టీ నేతలు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేయాలని ఇప్పటికే ఆ పార్టీ ఏదైతే బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్రకు మద్దతిస్తూనే ఇతర నాయకులు ఎవరైతే చరిష్మా ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళాలని అటు హైకమాండ్ నుంచి అయితే ఆదేశాలు వచ్చింది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి బీజేపీ ఇప్పుడు బీజేపీ పార్టీ అటు బూత్ కమిటీలను ఏవైతే యాభై ఆరు బూత్ కమిటీలను ఒకటి శక్తి కేంద్రంగా ఏర్పాటు చేస్తూ దాదాపుగా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి దాదాపు పదకొండు వందల భారీ బహిరంగ సభలు అయితే ఏర్పాటు చేయాలని బీజేపీ పార్టీ అటు గ్రామస్థాయి నుంచి మండల కేంద్ర అటు రాష్ట్ర స్థాయి వరకు ప్రతి వ్యక్తికి బీజేపీ పార్టీ అయితే చొచ్చుకొని వెళ్ళాలని అటు బీజేపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో ఇప్పుడు బీజేపీ ముఖ్యంగా బీఆర్ఎస్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగడుతూనే ప్రజల్లోకి వెళ్లాలని ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి దాదాపుగా అంటే ఎలక్షన్స్ వచ్చేంత వరకుగా పదకొండు వందల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి అయితే ప్లాన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసుకుంటుంది